నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం ప్రతి ఒక్కరి హక్కు. కానీ ఆ హక్కుని కాలరాస్తోంది దేశ రాజధాని నగరం ఢిల్లీలో. గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిల్ని దాటిపోయింది. గాలి పీలిస్తే ఆక్సిజన్తో పాటు ప్రమాదకరమైన విష రసాయనాలు ఊపిరితిత్తుల్లో చేరిపోతున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతోన్నా పాలకుల్లో చలనం కనిపించట్లేదు. ఏటా సమస్య ఎదురవుతోన్నా ఇప్పటికీ తాత్కాలిక చర్యలే. కాలుష్యాన్ని అదుపు చేయకపోతే రానున్న రోజుల్లో చెలరేగే పరిణామాలు ఊహాతీతం. ఈ విషయాన్ని పాలకులు గుర్తించరా? మనిషి బతికుండాలంటే గాలి పీల్చుకోవాలి. కానీ ఢిల్లీలో గాలి పీల్చడం అంటే చావును కొని తెచ్చుకున్నట్లే. దేశ రాజధానిలో రోజు రోజుకి ప్రమాదకరంగా పెరుగుతోన్న కాలుష్యం నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలిలో హానికారక వాయువుల తీవ్రత పెరిగిపోవడంతో నిర్మాణాలు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది ఢిల్లీ ప్రభుత్వం. సమస్య వచ్చినప్పుడు తూతూమంత్రం చర్యలే తప్ప కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారాలెక్కడా? ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఓవైపు పంట వ్యర్థాల దగ్ధం, మరోవైపు బాణసంచాల మోత, దీనికి తోడు వాహనాల పొగ వెరసి దేశ రాజధానిని కాలుష్య ఛాంబర్గా మార్చేశాయి. ఢిల్లీలో కాలుష్య స్థాయి నానాటికి ప్రమాదకర స్థితికి చేరుతోంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ NCR ప్రాంతంలో ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించింది. నవంబర్ 5 వరకు నిర్మాణాలపై నిషేధం విధించింది. ఏటా ఇలాంటి పరిస్థితే వస్తోన్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. ప్రజలంతా కాలుష్యం బారిన పడకుండా మాస్కులు ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. కొద్ది రోజులుగా ఆందోళనకరంగా పెరుగుతూ వస్తోన్న వాయు కాలుష్యం డేంజర్ లెవెల్స్ను దాటిపోయింది. ఈ ఏడాది జనవరి తరువాత దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం ఇదే తొలిసారి. అప్పట్లో భవన నిర్మాణ రంగంపై నిషేధం లేదు. ఈసారి దీన్ని కూడా హెల్త్ ఎమర్జెన్సీ పరిధిలోకి తీసుకొచ్చారు. దీనివల్ల భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణ రంగ కూలీలు ఉపాధిని కోల్పోతున్నారు. సాధారణంగా గాలి నాణ్యత సూచి 0 నుంచి 50 మధ్య ఉంటే మంచిదని, 51 నుంచి 100 మధ్య ఉంటే పర్వాలేదని, 101 నుంచి 200 వరకు మధ్య రకమని, 201 నుంచి 300 వరకు బాలేదని, 301 దాటితే 400 వరకు పూర్తిగా బాలేదని, 401 నుంచి 500 వరకు తీవ్రమైనది, ప్రమాదకరమైనదని ఇండెక్స్ చెబుతోంది. ఈ కాలుష్యం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో తెలిస్తే ఎవ్వరికీ ఊపిరాడదు. ఢిల్లీలో ఒక్కరోజుంటే 23 సిగరెట్ల పొగకు సమానమైన కాలుష్యం మన ఊపిరితిత్తుల్లోకి చేరిపోతుంది. వాయు కాలుష్యం క్రమేపీ పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరిస్తూ వస్తోంది. ఇది ఏటా లక్షల మందికి ఊపిరితిత్తుల సమస్యలు కలిగించడంతో పాటు వేల మంది ప్రాణాలు కూడా బలిగుంటోంది. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే విషవాయువుల ధాటికి ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీపావళికి టపాసుల అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం టపాసుల అమ్మకాలను నిషేధించింది. కాకరవత్తులు, చిచ్చుబుడ్లను మాత్రమే కాల్చుకోవడానికి అనుమతిచ్చింది. ఇవి కూడా కేవలం ప్రభుత్వం తయారు చేసినవి మాత్రమే కొనాలని సూచించింది. వీటి ప్యాకెట్లపై QR కోడ్ ఉంటుందని తెలిపింది. పైగా రాజధానిలో కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చాలని ఆంక్షలు విధించింది. కానీ ఒక్కసారిగా పెరిగిన పొల్యూషన్ ఇండెక్స్ను చూస్తుంటే నగరవాసులు సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేశారా అనిపిస్తోంది. గత దశాబ్ద కాలం నుండి పలు నివేదికల ఆధారంగా మన దేశంలో పంట అవశేషాలు, బాణసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. 2018 దీపావళి బాణసంచా కాల్చడం వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత సూచి 574% చేరుకుంటే హైదరాబాద్లో 267% చేరుకుంది. సాధారణ స్థితి రావడానికి ఢిల్లీలో 25 రోజులు, హైదరాబాద్లో 16 రోజుల సమయం పట్టింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరగడంతో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సరి బేసి విధానం అమల్లోకి తీసుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 4,000 రూపాయల జరిమానా విధిస్తున్నారు అధికారులు. ఉత్తర భారతదేశంలో వ్యవసాయ అవశేషాలు కాల్చడం వల్ల ఏటా 2,00,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోందని, బాణసంచా కాల్చడం వల్ల ఏటా 50,000 కోట్ల నష్టం జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. వాయు కాలుష్యం కారణంగా మన దేశంలో ఏటా దాదాపు 12.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో కాలుష్యం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే కాలుష్యం అధికంగా ఉన్న పట్టణాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్లో నివసించే 48 కోట్ల మంది ప్రజల ఆయుర్దాయం 7 నుండి 10 ఏళ్ల వరకు తగ్గిపోయే అవకాశాలున్నాయి. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని సంరక్షించడానికి
తక్షణ చర్యలకు దిగింది. పాఠశాల విద్యార్థులకు కేజ్రీవాల్ మాస్కులు అందజేశారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న హర్యానా, పంజాబ్లలో రైతులు తమ పంట వ్యర్థాలను పెద్ద ఎత్తున తగలబెట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని, పంటల్ని తగలబెట్టడంపై ఆంక్షలు విధించారు. పంట చేతికి అందిన తరువాత మిగిలిన గడ్డి, ఇతర పంట వ్యర్థాలను తగలబెడుతున్నారని, దీన్ని నియంత్రించడానికి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇండియన్ క్యాపిటల్ సిటీ మొత్తం గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. జనం ఎక్కడ చూసినా ముఖాలకు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ఉదయాన్నే ఎదురుగా ఏముందో కనిపించని పరిస్థితి. నిర్మాణాలపై నిషేధాలు, సరి బేసి విధానాలు లాంటివి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాయా? పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే కాలుష్య కారకాల సంగతేంటి? బ్యాక్ టు స్టోరీ బోర్డ్. ఇండియన్ క్యాపిటల్ సిటీ మొత్తం గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. జనం ఎక్కడ చూసినా ముఖాలకు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ఉదయాన్నే ఎదురుగా ఏముందో కనిపించని పరిస్థితి. నిర్మాణాలపై నిషేధాలు, సరి బేసి విధానాలు లాంటివి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాయా? పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే కాలుష్య కారకాల సంగతేంటి? ఢిల్లీలో దీపావళి రోజున రాజధానిలో గాలిలో కాలుష్యం తారాస్థాయికి చేరింది. పండుగ వేడుకల అనంతరం నగరాన్ని కాలుష్యం మరింత కమ్మేసింది. వాయు కాలుష్యం దేశ రాజధానికి మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీని ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్లను కూడా చుట్టేసింది. ఫరీదాబాద్, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, బహదూర్గఢ్, భివాడి, సోనేపట్, పానీపట్ ప్రాంతాల్లోనూ గాలిలో ధూళి కణాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో 11వ స్థానం ఢిల్లీది. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత వాయువులున్న నగరం. ఇది చాలు ఢిల్లీలో పొల్యూషన్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి. 7 ఏళ్లుగా కాలుష్య ముప్పును ఎదుర్కొంటోన్న ఢిల్లీ గతేడాది వాహనాలకు సరిబేసి విధానం, సహాయక చర్యలతో కాస్త గట్టెక్కినా ఈసారి మాత్రం తీవ్రత బాగా ఎక్కువైపోయింది. ఇప్పటికీ 2 సార్లు తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ అయ్యాయి. అన్నింటినీ మించి ఇప్పుడు ఢిల్లీలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తలనొప్పి, కళ్ళు మండడం, ఊపిరాడకపోవడం, ఆగని దగ్గు, తలనొప్పి, కడుపులో వికారం, ఇలా 100 లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో వాస్తవంగా ఉండాల్సిన స్థాయి కంటే 12 రెట్లు ఎక్కువ కాలుష్యం ఉంది. ఈ ఏడాది ఢిల్లీలో కాలుష్యం పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాహనాలు, పారిశ్రామిక కాలుష్యం చాలా ఎక్కువ. అందుకే ఎక్కువ సీసీ ఉన్న వాహనాలు వాడకుండా ఆంక్షలు కూడా ఉన్నాయి. 10 ఏళ్ల పైబడిన వాహనాలను అనుమతించట్లేదు. కాలుష్య తీవ్రత దృష్ట్యా ఈసారి దీపావళికి టపాకాయలను కూడా సుప్రీంకోర్టు అనుమతించలేదు. కానీ ఇంతలోనే ఢిల్లీ పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో రైతులు తమ వరి పంటలను కోసిన తర్వాత మిగిలిన గడ్డి, వరి మొదళ్లను పొలాల్లోనే ఎప్పట్లాగే తగలబెట్టారు. దీంతో ఒక్కసారిగా ధూళి, పొగ మేఘాలు ఢిల్లీని కమ్మేశాయి. ఢిల్లీలో మొత్తం 19 చోట్ల ఎయిర్ క్వాలిటీ మీటర్లున్నాయి. ప్రతి మీటర్లోనూ అత్యంత ప్రమాదకర స్థాయిలో రీడింగులు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఢిల్లీ వాసులకు గాలే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గాల్లో నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మొనాక్సైడ్, క్లోరోఫ్లోర్ కార్బన్ స్థాయి తీవ్రంగా ఉందంటున్నారు. మరోవైపు గాలిలో తేమ ఎక్కువగా ఉంటోంది. గాలిలో 2.5 మైక్రోమీటర్ల వ్యాసార్థం గల కాలుష్యకారక సూక్ష్మ ధూళి కణాలను హానికరంగా పరిగణిస్తారు. గాలిలో ఈపీఎం 2.5 స్థాయి 50 నుంచి 60 మధ్య ఉంటే నార్మల్ అని లెక్కిస్తారు. కానీ గత 3 రోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటిపోయింది. విషవాయువుల తీవ్రత అధికమవడంతో ఢిల్లీ వాసులంతా మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు. కాలుష్య తీవ్రతకు భయపడి ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించేశారు. జనం కూడా అవసరం ఉంటేనే బయటకు రావాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఢిల్లీ లాంటి సిటీల్లో రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్లు లక్షల్లో ఉంటారు. కాస్త డబ్బులున్న వాళ్లు ఎయిర్ ప్యూరిఫైర్లు కొనుక్కోగలరు. గత 3 రోజుల్లో ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫైర్ల అమ్మకాలు 10 రెట్లు పెరిగాయి. ప్రస్తుతానికి ఆక్సిజన్ మాస్కులతో కొంత గాలి పీల్చుకోగలుగుతోన్నా ఇప్పుడు కానీ మేల్కొనకపోతే భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని తిరగాల్సిన ప్రమాదం లేకపోలేదు. ఢిల్లీ కాలుష్యంపై ఆప్, బీజేపీ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఢిల్లీ సర్కారు అడ్వర్టైజ్మెంట్లపై 1500 కోట్లు ఖర్చు పెట్టడం కంటే ఆ డబ్బులు పంజాబ్, హర్యానాల్లోని రైతులకు అందించి పంటల వ్యర్థాల నిర్వహణకు ఉపయోగించాలని సూచిస్తే బావుండేదని బీజేపీ నేతలు సెటైర్లు వేశారు. కమలం పార్టీ నేతల వ్యాఖ్యలపై ఆప్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ కాలుష్యం అతి ముఖ్యమైన సమస్యని, దీనిపై కేంద్రం స్పందించకపోగా రాజకీయాలు చేయడం చాలా బాధాకరమని, ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తోన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అసహనం వ్యక్తం చేసింది. ప్రతి సంవత్సరం వాయు కాలుష్యంతో ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మండుతోన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టడం లేదని ఫైర్ అయింది. కాలుష్యపు కోరల్లో చిక్కుకుని ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతోన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించింది. పాలకులు ఒకరినొకరు విమర్శించుకోకుండా సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆదేశించింది. పొరుగు రాష్ట్రాల్లో పంట తగలబెట్టడం పైన సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు తక్షణం పంట తగలబెట్టడం నిలిపివేయాలని ఆదేశించింది. పొల్యూషన్ మానిటర్స్ రికార్డు చేయలేనంత ప్రమాదకర స్థాయిని చేరింది ఢిల్లీ గాలిలో కాలుష్యం. సంపన్నులు, సామాన్యులనే తేడా లేకుండా అందరూ విషపూరిత వాయువుల్ని పీల్చుకోవాల్సిన దుస్థితి. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో దేశ రాజధాని ఎదుర్కొంటున్న సమస్య మరింత తీవ్రంగా మారింది. ఇక్కడి గాలిని ఇంత విషతుల్యం చేసిందెవరు? ఇదంతా పొరుగు రాష్ట్రాల ప్రభావమేనా? హస్తినలో గాలి ఇలా మారడానికి ప్రధాన కారణం చుట్టుపక్కల రాష్ట్రాల్లో తగలబడుతోన్న వరి పొలాలే. పంజాబ్, హర్యానాలో ఖరీఫ్లో వరి సాగు చేస్తారు. అక్టోబర్ చివరి నుంచి నవంబర్ నెల మధ్య వరి కోసి పొలాలు గోధుమకు రెడీ చేస్తారు. రైతులు హార్వెస్టర్ల ద్వారా పంటను కోస్తే వరి ముక్కలు ముక్కలవుతుంది. అది పశువుల మేతకు పనికిరాదు. సంప్రదాయ విధానంలో అయితే నీళ్లు నిల్వ చేసి కేజ్వీల్తో భూమిలోనే తొక్కిస్తారు. దీనికి హెక్టారుకు 4,000 వరకు ఖర్చవుతుంది. అంత డబ్బు పెట్టలేక రైతులు పంట తగలబెడుతున్నారు. ఈ మంట నుంచి వస్తోన్న పొగతో ఢిల్లీలో గాలి కలుషితంగా మారుతోంది. పంజాబ్లో 3 వారాల పాటు గడ్డిని తగలబెడితే 2.2 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని 3 ఏళ్ల కిందట అధ్యయనంలో తేలింది. 2008లో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్లో ఆ ఏడాది పంటలను తగలబెట్టడంతో 14.9 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్, 90 లక్షల టన్నుల కార్బన్ మోనాక్సైడ్, 2.5 లక్షల టన్నుల సల్ఫర్ ఆక్సైడ్, 12.8 లక్షల టన్నుల హానికారక సూక్ష్మ ధూళికణాలు వాతావరణంలోకి విడుదలయ్యాయి. నిజానికి ఢిల్లీలో కాలుష్యానికి 26% పంట వ్యర్థాలు కాల్చడమే కారణమన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. పట్టణ నిర్మాణం వల్ల ధూళి, పారిశ్రామిక, వాయు కాలుష్యం కూడా కారణమవుతున్నాయి. సుమారు 20 లక్షల మంది రైతులు 2.3 కోట్ల టన్నుల పంట వ్యర్థాలను ఏటా శీతాకాలంలో తగలబెడుతున్నారు. ఈ పొగలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటి విష వాయువులున్నాయి. 2012 నుంచి 2016 మధ్య ఢిల్లీలో ఏర్పడిన కాలుష్యానికి సగం కారణం పంట వ్యర్థాలు కాల్చడమే అని తేలింది. నాసా శాటిలైట్ ఫోటోల్లోనూ పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల ఏర్పడుతోన్న కాలుష్యం స్పష్టంగా కనిపించింది. చలికాలంలో చాలాసార్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ విధించిన పరిమితుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఢిల్లీలో కాలుష్యం నమోదవుతోంది. ఢిల్లీలో గాలి కాలుష్యం అదుపులోకి వచ్చేంత వరకు ఎలాంటి చెత్తను తగలబెట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. కానీ ఇటు ఢిల్లీ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మధ్య ఉన్న విభేదాలతో నిర్ణయాలు త్వరితగతిన అమలు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రజలు ఎయిర్ పొల్యూషన్తో చస్తుంటే దీనికి పొలిటికల్ పొల్యూషన్ కూడా యాడ్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. గత 40 ఏళ్లలో ఎప్పుడూ ఢిల్లీలో ఈ స్థాయిలో వాయు కాలుష్యం చూడలేదు. నిన్న మొన్నటి వరకు చైనాలో వాయు కాలుష్యం గురించి చెప్పుకున్న ప్రపంచం ఇప్పుడు ఢిల్లీ గురించి కథనాలు ప్రసారం చేస్తోంది. ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి గతంలో లండన్ నగరాన్ని గుర్తుకు తెస్తోందంటున్నారు. 1952లో లండన్లో ఒక్కసారిగా పెరిగిన కాలుష్యం కారణంగా 4,000 మంది చనిపోయారు. అప్పుడు కూడా పొగమంచుతో కూడిన కాలుష్యమే ఆ నగరాన్ని కమ్మేసింది. పరిస్థితిని అర్థం చేసుకునేలోగానే వేల మంది కన్నుమూశారు. లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు ఢిల్లీలో కనీసం 2.5 కోట్ల మంది నివసిస్తున్నట్టు అంచనా. అంటే ఇప్పుడు కానీ జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే ఆ ముంచుకొచ్చే ముప్పు ఊహకు కూడా అందదు. దేశ రాజధాని నగరాన్ని ఏటా నవంబర్లో కప్పేసే కాలుష్యకారక మంచు కారణంగా ప్రతి సంవత్సరం సగటున 30,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎయిమ్స్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కాలుష్యం వేల మందిని బలి తీసుకుంటోంది. మరిప్పుడేకంగా 12 రెట్లు తీవ్రంగా ఉన్న కాలుష్యాన్ని అదుపు చేయకపోతే మరిన్ని మరణాలు చూడాల్సి వస్తుందన్నది వైద్యుల భయం. ఇప్పటికే ఆసుపత్రుల్లో 50% బెడ్లు శ్వాసకోశ సంబంధ వ్యాధులున్న వారితో నిండిపోయాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఉత్తర భారతదేశంలో దాదాపు అన్ని నగరాల్లోనూ కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. వాయు కాలుష్యం క్రమేపీ పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరిస్తూ వస్తోంది. ఇది ఏటా లక్షల మందికి ఊపిరితిత్తుల సమస్యలు కలిగించడంతో పాటు వేల మంది ప్రాణాలు కూడా బలిగొంటోంది. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటోన్నా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే విషవాయువుల ధాటికి దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. వాయు కాలుష్యకారక దేశాల్లో ఇప్పటివరకు చైనా, అమెరికా, రష్యా, మెక్సికోలు టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ భారత్ మించిపోతోంది.
కాలుష్య నియంత్రణ విషయంలో ఇప్పటికైనా మేల్కోకపోతే భవిష్యత్తులో చింతించడానికి ఏమీ మిగలకపోవచ్చు.